మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇది పెను విపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిళ్లు కూలటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్టు ఉండటాన్ని ఈ ఫోటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పురాతన పురేపేచా తెగవారు తమ దేవతకు మానవ బలులు అర్పించటానికి యకాటా పిరమిడ్ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్స్ మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుడ్ జోలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇది తమ పూర్వీకులకు సంబంధించిన చేదు వార్త అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపత్కర సంఘటనకు ఇది సూచన అంటున్నారు. వారి ప్రధాన దేవతలైన కురికవేరి, ఆకాశం, సూర్యుడు, యుద్ధానికి సంబంధించిన పిరమిడ్స్ ప్రాచీన పురేపేచా ఎంపైర్లో చాలా ప్రసిద్ధి. కురికవేరి భార్య క్వెరావా పేరిని భూమికి తల్లిగా భావిస్తారు. 2015 లెక్కల ప్రకారం పురపేచా తెగ జనాభా 150,000. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపేచా తెగలు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి. మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వర్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఒక ప్రకటనలో ఇహుజోలో ఒక పిరమిడ్ కూలిపోయింది, భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది, ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలు ప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ లోపలి భాగం దెబ్బతిన్నట్టు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మత్తు చేయటంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది.